అదే మాదిరిగా నేను ఇంత పెద్దగా ఈ ఇన్వెషన్ ఈ సభ ఉంటదని కూడా అనుకోలేదు ఊహించలేదు సడన్గా నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను వచ్చినాక కూడా సర్ప్రైజ్ అయినా ఇంత పెద్ద సభలో నేను ఎట్లా మాట్లాడాలని అయినా సరే నా లాంగ్వేజ్లో నేను మాట్లాడతా మీ అందరికీ కూడా నమస్కారం టీఎఫ్ వారికి మా మోహన్ రెడ్డి గారికి రంజిత్ రెడ్డి గారికి మిగతా అందరికీ కూడా పెద్ద పెద్ద అతిథులకు అందరికీ కూడా నమస్కారం నేను మల్లారెడ్డి లేబర్ మినిస్టర్ టీఎఫ్ అనేది ఇప్పుడు ఇండియాలోనే మనం నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాం నెక్స్ట్ లెవెల్ మనదంట టీ ఇన్వెషన్ ప్రపంచంలోనే మనది నెంబర్ వన్ అవుతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం టీఎఫ్ కూడా ఇండియాలో చాలా బాంబే ఉంది బెంగళూరు ఉంది ఇవన్నీ కూడా బెంగాల్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇంత ఫాస్ట్గా డెవలప్ కాలే పేరు కూడా రాలే సేమ్ ఇన్నోవేషన్ కూడా అదే పద్ధతిలో నేను ఒక సింపుల్ మ్యాన్ నా లైఫ్ స్టోరీ కూడా మీకు రెండు నిమిషాలు చెప్పేస్తా నా 1976లో ఇప్పుడు నా ఏజ్ 70 నేను 47 ఇయర్స్ ముందు నా పొజిషన్ ఒక మిల్క్ సైకిల్ ఓ సైకిల్ టు మిల్క్ క్యాన్స్ ఒక సైకిల్ టు మిల్క్ క్యాన్స్ 1976 అప్పుడు నా మ్యారేజ్ అయింది నా ఏజ్ 23 ఇప్పుడు నా పొజిషన్ బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ ఇన్ ఇండియా 500 ఎకరాలలో నా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి కొంపల్లి మేడ్చల్ ఇదంతా 13 ఇంజనీరింగ్ కాలేజెస్ 1 యూనివర్సిటీ 2 మెడికల్ కాలేజెస్ 2 డెంటల్ కాలేజెస్ బిఎడ్ ఎంఎడ్ డైట్ హెల్త్ సైన్సెస్ అసలు ఇండియాలో లేని కోర్సు నా దగ్గర లేదు అన్ని కోర్సులు పెట్టి 33 ఇన్స్టిట్యూషన్స్ నా క్యాంపస్లో 65,000 స్టూడెంట్సే చదువుతారు ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్సే అంటే ఒక మిల్క్ మ్యాన్ 47 ఇయర్స్ కింద ఈరోజు 47 ఇయర్స్ తర్వాత ఈరోజు ఇంత పెద్ద ఎడ్యుకేషనలిస్ట్